మీరు ఆ కృష్ణ పరమాత్మ గాని వెంకటేశ్వరుడు గాని స్వయంగా వచ్చినట్లు నేను స్వయంగా చూసినట్లు మిమ్మల్ని ఫీల్ అవుతుంటాను. అంటే నా భావాలను ఇంతకీ నేను వ్యక్తపరచలేనందుకు, అంటే మీరు ఫోన్ చేసిన వెంటనే నా చేతులు వణకడం, అంటే నాకు యాంగ్జైటీ రావడం కూడా జరిగింది నాకు ఇప్పుడు. ఎందుకంటే 10:30 అన్నారు, 10:30 తర్వాత 11 చేశాను నేను. 11 చేస్తే దీక్షితులు గారికి వెళ్ళింది. దీక్షితులు గారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. దీక్షితులు గారు కూడా నాకు మనసులో ఒక పెద్ద తెలుసుకుంటున్నాను నేను. మన భోజనం అయిపోతే సరిపోదుగా, జీవులు భోజనం చూడాలి కదా. అందుకని కుక్కలకి కుక్కలకి ఆవులకి వాటి కోసమని కుక్కల కోసం బిస్కెట్లు పెట్టుకుంటాను, ఆవుల కోసం అరటిపళ్ళు. ఎందుకంటే మీ విగ్రహం నాకు కనపడుతుంది తప్ప నా వాయిస్ మీ వాయిస్ నాకు వినపడలేదు. చేత మీరు భగవంతుడు ఇచ్చిన వరంగా ఆ కృష్ణ పరమాత్మ ఆంధ్రులకి, అంటే మనం ప్రపంచంలో అన్ని ఏళ్ళు పెట్టి చెప్పలేకపోవచ్చు. ఆస్ట్రేలియా వెళ్ళచ్చు, మీరు ఇంకో తోటికి వెళ్ళొచ్చు సనాతన ధర్మం గురించి. అది భగవంతుడు మీ రూపంలో మాకు ఇచ్చిన, మిగతా వాళ్ళందరికంటే మీరు భగవత్ స్వరూపులుగానే నేను భావిస్తాను. నేను మిగతా వాళ్ళందరూ కూడా మీకంటే ఫైట్ చేస్తూ కరుణాకర్ సినిమా తీసి కొన్ని లక్షల మంది ప్రభావితం చేయొచ్చు, కానీ ప్రతిరోజు ధైర్యంగా ప్రతి వాళ్ళతో సామాన్య వాళ్ళతో మాట్లాడటం మీరంటే వాళ్ళకే నడుస్తుంది. ఏదో విధంగా నాకు భగవంతుడు ఇచ్చిన ఎబిలిటీని ఆయన రుణం తీర్చుకోలేదే, కానీ దాని ప్రయత్నం అంతే. అదే చెప్తున్నాను కదా మీకు, మీరు చేసేది క్షేత్రస్థాయి. మీరు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్నారు. 420 గారు ఫోన్ చేసినా, గొర్రెలు ఫోన్ చేసినా, అది బాబు ఆ రక్తమన్న సార్, మీకు సంగతి తెలుసా, ఆ రక్తమో మాంసము మీ మాటలోంచే నాకు వచ్చింది సార్. రాష్ట్రమో మాంసమో ఈ మూడు మాటలే నాకు జ్ఞాపకం, ఇప్పుడు కూడా జ్ఞాపకం. ఈ డోంట్ ఫర్గెట్ కీప్ మై నేమ్ డెఫినెట్లీ ఐ విల్ రైట్ సార్. మీ పేరు మర్చిపోయేది కాదు, ఎందుకంటే మై